అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు ప్రకటించలేదు? ఇప్పటికే జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటున్న బీజేపీ సీట్ల పంపకం విషయంలో తర్జనభర్జన పడుతుందా? పూర్తి క్లారిటీ వస్తేనే అభ్యర్థులను ప్రకటిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావదే విడుదల చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించడమే టార్గెట్గా పెట్టుకుని అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీకి అవలీలగా 370 పైగా సీట్లొస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తొలి జాబితాలో 28 మంది మహిళలకు, 34 మంది మంత్రులకు, 47 మంది యువతీ యువకులకు స్థానాలు దక్కాయి. యాభై 7 మంది ఓబీసీలు, 34 మంది మంత్రులు, 2 ముఖ్యమంత్రులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఎస్టీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు దక్కాయి. బెంగాల్కి 20 స్థానాలు, మధ్యప్రదేశ్కి 24 స్థానాలు, గుజరాత్కు 15 స్థానాలు, రాజస్థాన్కు 15, కేరళకు 12 స్థానాలు, తెలంగాణకు 9 స్థానాలు దక్కాయి. తొలి జాబితాలో భాగంగా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను బీజేపీ ప్రకటించింది. వారణాసి నుంచి వరుసగా 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేయబోతున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో ఏపీ నుంచి ఒక్క అభ్యర్థి పేరు కూడా లేకపోవటం హాట్ టాపిక్గా మారింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తు పెట్టుకున్నాయి. కానీ సీట్ల విషయంలో ఓ కొలిక్కి రాకపోవడంతో ఇంకా తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో ఏపీలో అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో చేర్చలేనట్టుగా తెలుస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలు బీజేపీ హైకమాండ్ సేకరిస్తోందని తెలుస్తోంది. సీట్ల పంపకంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది.